విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్వతీపురం బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన మున్సిపల్ పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్ ఫ్రీ అంటూ కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అనంతరం పలు పన్నుల రూపంలో ప్రజలు నడ్డివిరిచే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యదర్శి ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు సురగాల ఉమామహేశ్వరరావు, మరికొంత మంది పట్టణ నాయకుల ఆధ్వర్యంలో కమిషనర్ కనక మహాలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అడిగిన వాళ్ళకి అరెస్టులు, ప్రశ్నించే వాళ్ళకి మరి సిఐడి చేత అరెస్టులు చేయిస్తున్నారు. అయ్యా, మీకు కోర్టులు జైళ్లు కొత్త కాదు, కానీ మిమ్మల్ని హెచ్చరించే మనుషులు ఉంటారు, వాళ్ళందరి మీద కేసులు పెడతారు. తాత్కాలికమే కోర్టులు ఉన్నాయి, దేనికైనా ఒక న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. మీకు సుమారు ప్రభుత్వం ఏర్పడినాక 166 ముట్టికాయలు పడ్డాయి, ఇంకా మీకు సిగ్గు లజ్జా సీమోన్నెత్తులు లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి చేరువలో ఉండి పథకాలు మంచిగా అమలు చేసి ప్రజలను అడ్డు విరిచే విధానాన్ని మానుకొని ప్రజలకు మంచి పరిపాలన ఉండాలని, మంచిగా చేయాలని, ప్రజలకు మీరు ఇచ్చే పథకాలతో పాటు ఇప్పుడు సామాన్య మానవుడు ఈ కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే నాడు తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పరో, అంతకన్నా మీరు గొప్పవాళ్ళేం కాదు. ఈవేళ మీరు రాష్ట్రంలో ఆల్ ఫ్రీ పథకం తెచ్చాం, ఓటర్లు మనకే ఓటేస్తున్నారు అనుకుంటున్నాం. మీకు సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉంటే ఈవేళ మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకి వెళ్ళండి, మీకు ఏం రిజల్ట్ వస్తుందో మీకు తెలుస్తుంది.